టెక్నాలజీని వాడుకుంటూ ఎంతో మంది ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. హైదరాబాద్ అమ్మాయి రమ్య కూడా ఓ అద్భుత ఆవిష్కరణ చేసింది. కంప్లీట్ గా బ్యాటరీతోనే నడిచే బైక్ కమ్ సైకిల్ ను తయారు చేసి ఆశ్చర్యపరిచింది. తాను తయారు చేసిన బైక్ తో తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటోంది. సీతాఫల్ మండి వారాసిగూడకు చెందిన చింతల రమ్యప్రియ బ్యాటరీతో నడిచే బైక్ కమ్ సైకిల్ ను తయారు చేసింది. జీరో పొల్యూషన్ ఎలక్ట్రిక్ పెడల్ బైక్ పేరుతో వెహికల్ ను తయారు చేసింది. మాజీ మంత్రి పద్మారావు ఈ బైక్ ను నడిపారు. తమిళనాడులో ఎంబీఏ పూర్తి చేసిన రమ్య ఎంతో కష్టపడి ఈ బైక్ ను తయారు చేశానంటోంది. 3 గంటలు బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే బైక్ పై 40 కిలోమీటర్లు వెళ్లొచ్చు. 40 కిలోమీటర్లు వెళ్ళాక బ్యాటరీ అయిపోతే మామూలు సైకిల్లా తొక్కుకుంటూ రావచ్చంటోంది రమ్య. దీంట్లో వచ్చేసి మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి లిథియం అయాన్లో వస్తుంది అండ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కూడా మనం ఫిక్స్ చేయడం. 60 కేజీల బరువున్న 25 నుంచి 30 కిలోమీటర్ల స్పీడ్ తో బైక్ వెళ్తుంది. రేంజ్ ను బట్టి దీనికి 20,000 నుంచి 35,000 వరకు ఖర్చవుతోంది. ఈ బైక్ వాడడం వల్ల పొల్యూషన్ ను తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటోంది రమ్య. తల్లిదండ్రులు స్నేహితుల సహకారంతోనే బైక్ కనిపెట్టినట్లు చెప్పింది. పెడలింగ్ వల్ల ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఎలా హెల్త్ బెనిఫిట్స్? ఎవ్రీ టైం సైక్లింగ్ చేయడం వల్ల మన హార్ట్ బీట్ కంట్రోల్ అవ్వడం కానివ్వండి, అలాంటి బెనిఫిట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. పర్ స్పీడ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ స్పీడ్లో 40 కిలోమీటర్స్ రేంజ్లో వెళ్తుంది. పోస్ట్ మెన్, డెలివరీ బాయ్స్ కు ఈ బైక్ బాగా యూజ్ అవుతుందంటోంది రమ్య. బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 1 యూనిట్ ఖర్చు అవుతుంది. అంటే 4-5 రూపాయల ఖర్చుతో 40 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని చెబుతోంది రమ్య.